నిర్మల్ జిల్లాలోని బాసరా త్రిబ్లైటీలో బాలికలపై లైంగిక వేధింపులు మొదలుపెట్టారు. విద్యార్థినుల చరవాణిలకు అసభ్యకరంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ మెసేజ్లు, పాస్ మార్కులు వేస్తానని ఇంటికి రమ్మని బలవంతం చేయడం, చదువు నేర్చుకునే విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన అధ్యాపకులు సభ్య సమాజం తలదించుకునేలా చేశారు. వసతి గృహంలో ఉన్న విద్యార్థులకు గురువుగా, మార్గదర్శకంగా తల్లిదండ్రులా సంతోషించాల్సింది పోయి వారిని లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. ఏకంగా కళాశాలలోని వసతి గృహాల్లోనే ఉంటూ విద్యార్థినులను వేధింపులకు గురి చేశాడు. ఈ సంఘటన చదువుల తల్లి కొలువైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలోని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కళాశాలలో జరిగింది. నిర్మల్ జిల్లాలోని బాసరా త్రిబులైటీలో విధులు నిర్వర్తించే ఓ విభాగాధిపతి ఆకృత్యాలు తాజాగా వెలుగుచూశాయి. బాసరా త్రిబులైటీలో చదువుతున్న ఓ విద్యార్థిని కొన్ని రోజుల కిందట రెమిడియల్ సప్లిమెంటరీ పరీక్షల నిమిత్తం విద్యాలయానికి వచ్చింది. శుక్రవారం సాయంత్రం ఇంటికి వెళ్లేందుకు మహిళా అధికారి దగ్గరకు వెళ్లి బయటకు వెళ్లాలంటే తల్లిదండ్రుల అనుమతి కావాలని, వారితో మాట్లాడిస్తానని అన్నారు. దీంతో ఆ విద్యార్థిని తన తల్లికి ఫోన్ చేసి ఇవ్వగా మాట్లాడుతున్న సమయంలో ఆమె సెల్ ఫోన్ కి అసభ్య సందేశాలు వచ్చాయి. పరీక్షలలో పాస్ కావాలంటే రాత్రికి నిజామాబాద్ లోని తన ఇంటికి రావాలని, ఋతుక్రమం తదితర అంశాలతో అసభ్యకర సందేశాలు గమనించిన అధికారిని విద్యార్థిని విచారించారు. ఎవరి సెల్ ఫోన్ నుండి ఈ సందేశాలు వచ్చాయో గుర్తించిన అధికారిని విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు విద్యార్థిని మహిళకు అప్పగించారు. వారు ఆమెను తమ ఆధీనంలో ఉంచుకుని ఫోన్ను సీజ్ చేశారు. శనివారం ఉదయం విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి వారి సమక్షంలో మరోసారి విచారించారు. దీంతో సదరు అధ్యాపకుని లీలలు బయటపడ్డాయి. ఈ అధ్యాపకుడిపై చాలా కాలం నుండి ఆరోపణలు ఉన్నా ఆర్డీయూకేటీ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం గమనార్హం. రసాయన శాస్త్ర విభాగ అధిపతిగా తన అధికారాన్ని ఉపయోగించి సదరు అధ్యాపకుడు బాలికల వసతి గృహంలోనే తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మిగతా వారికి కేటాయించిన ఎవరూ వాటిని వినియోగించుకోరు. విద్యార్థినులకు వేధింపుల విషయమై విద్యాలయ పరిపాలన అధికారి శ్రీహరిని వివరణ కోరగా విద్యార్థిని తన ఇంటికి రమ్మని, ఆమె సెల్ ఫోన్ కు రసాయన శాస్త్ర విభాగ అధిపతి సందేశాలు పంపాడని, పరీక్షలో మార్కులు రావాలంటే డబ్బులు కూడా తీసుకున్నాడని అన్నారు. ఇదిలా ఉండగా తాజాగా 10 నిమిషాల క్రితం బాసర ఆర్జీకేటీ ఇన్ఛార్జ్ ఉపకులపతి అశోక్ మీడియాకు ప్రెస్ నోట్ ద్వారా సందేశాన్ని పంపారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు అధ్యాపకుడిని తొలగించాలని, విచారణ కమిటీ ఏర్పాటు చేసి ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇట్లా పిల్లలకి, స్టూడెంట్స్ కి ఇంటికి రప్పించుకునే ప్రయత్నం చేసినట్టుగా మాకైతే అర్థమైంది. ఈ విషయాన్ని ఇమీడియట్ గా మేము విసిగర్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. థింగ్స్ హ్యాపెన్ అంటే విసిగర్ ఇమీడియట్ గా కమిటీ కన్సల్ట్ చేశారు. మన యోగ గారు రిజిస్టర్ ఈ కమిటీలో మిగతా ప్రొఫెసర్స్ ఉన్నారు, చీఫ్ ఆర్డినెన్స్ ఉన్నారు, అండ్ మేము మా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అంతా కూడా ఉండి మొత్తం డీటెయిల్గా ఎంక్వైరీ చేయడం జరిగింది. అంటే డే అంతా మొత్తం డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తాం. దీంట్లో తెలిసిన వాస్తవాలు ఏంటంటే జరిగింది, మెసేజ్లు ఇవ్వటం జరిగింది. అమ్మాయిల్ని ఇంటికి రండి, మీరు పాస్ అవ్వాలంటే మాట్లాడాలి అని పిలవడం కూడా జరిగింది. అంటే ఆయన ఉద్దేశము ఏమిటో మాకు తెలియదు, కానీ మొత్తం మీద ఇంటికి పిలిపించుకోవడం అనేది కూడా చాలా తప్పు. పాస్ చేస్తానని చెప్పడం కూడా చాలా తప్పు పొరపాటు. అట్లా ఈ సందర్భంలో ఈ కొన్ని ఆన్సర్ పేపర్స్ కూడా అక్కడ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ పిల్లల చేత రాయించినట్టు కూడా మా వెలుగులోకి వచ్చింది. సో ఇటువంటి ఇవన్నీ కూడా క్రిమినల్ యాటిట్యూడ్, క్రిమినల్ యాక్ట్స్ కింద మేము భావిస్తున్నాము. వెంటనే మేము విసి గారికి ఒక డీటెయిల్స్ రిపోర్ట్ పంపించడం జరిగింది. ఆ మొబైల్ కూడా సీజ్ చేయడం జరిగింది. విసి గారు వెంటనే స్పందించి రాత్రి 12 గంటలకి ఆయన్ని టెర్మినేట్ చేస్తూ, సర్వీస్ని టెర్మినేట్ చేస్తూ ఆర్డర్స్ పంపించారు. ఆర్డర్స్ కూడా అతనికి సర్వ్ చేయడానికి పంపించడం జరిగింది. ఇంకా ఇది దిస్ ఇస్ నాట్ ది ఎండ్. ఇంకా ఫర్దర్ కోర్స్ ఆఫ్ ఎంక్వైరీ కూడా మేము చేస్తున్నాము. ఇంకా ఏమున్నారు, ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, ఇంకా ఎంతమంది స్టూడెంట్స్ సఫర్ అయిన యాంగిల్లో కూడా మేము విచారణ టేకప్ చేస్తున్నాము. ఆర్ ఎంక్వైరీస్ గోయింగ్ టు బి కంటిన్యూ, అండ్ చర్యలు తీసుకోవడం అనేది మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. ఇక మిగతా వాళ్ళకు కనువిప్పుగా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తాను.